ఓకే, ఇక ఇప్పుడు మనం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్దాం. ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు ఎవరైనా రాయొచ్చు పేపర్ల మీద. సో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు రాయడానికి? ఇద్దరు రాస్తారా? వేరు ఇద్దరు రండి మాకడి. మీకు ఇస్తున్న టాపిక్ చీపురు కట్ట. అసలు అలవాట్లేదు అనుకుంటా. వెరీ గుడ్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకున్న స్పెషల్ ఇంట్రెస్ట్లు, మీ స్పెషల్ టాలెంట్లు తప్పకుండా ఇక్కడ ప్రదర్శించవచ్చు. డైలాగ్ చెప్పాలనా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆహా, అమ్మా మీరు తొందర రాయండి, లేకపోతే ఈ ఘోరాలు ఇంకా చాలా వినాల్సి వస్తుంది. ఒక చిన్న క్వశ్చన్. సముద్రంలో దొరకని రాళ్ళు? పావురాలు. ఏ దొరుకుతాయా పావురాలు? పిడుగు రాళ్ళు కాదు. మరేంటి? నక్షత్రాలు. రాత్రిపూట చూడు, నీళ్ళల్లో చూస్తే కనిపిస్తాయి, అవి కూడా ఉంటాయి అందులో సముద్రంలో. మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ మీద మీరు ఎంట్రీ ఇస్తారు, డాన్స్ చేస్తారు, ఆగుతారు, వీళ్ళందరితో మాట్లాడతారు. ఓకేనా? రెడీ. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. ఆదాబ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా బ్యాండ్ బాజా. మీరు రోజు ఈ షో చూస్తూనే ఉంటారు కదా? ఈ రోజు నుంచి యాంకర్ మారినారు. గేదెల గురించి ఎక్స్ప్లెయిన్ చేయం, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎక్కడికి? గేదెలు. కౌస్. కౌస్. గేదెలు అంటే కౌస్ కాదు, గేదెలు అంటే బఫెలోస్. గేదెలు అంటే కౌస్ అంట. బఫెలో ఎలా ఉంటది? ఎలా ఉంటది? తింటే ఏమొస్తుంది? తాగితే ఏమొస్తుంది? బలం వస్తే ఏం చేస్తారు? నన్ను కొట్టే ఏం చేస్తారు? నిన్ను కొట్టచ్చట. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు సుప్రసిద్ధ యాంకర్ గారు ఈ షోని మొదలు పెట్టబోతున్నారు. గుండె తట్టి చక్క చక్క చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు. హాయ్, హలో, హౌ ఆర్ యు? వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా బ్యాండ్ బజా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సాయంత్రం ప్రెసిడెంట్ గారు చెరువు గట్టు రమ్మన్నారు. నేర్చుకుంటున్నానన్నా, నేర్చుకుని అన్నా. చెప్పండి వాళ్ళకి, అందరు ఆయాలో చెప్పండి, ఎలా ఉన్నారు అడగండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు టాపిక్ పందులు. పందులు? మీరు ఎక్కడ చూస్తారు పందుల్ని? మీకు పందులు అంటే బాగా ఇష్టం అనుకుంటా, మీ ఫేసులు చూస్తే అలా అనిపిస్తుంది. పందుల గురించి ఒక డౌట్ ఉందనా? ఆ ఏంది చెప్పు. పందులు నేను పెంచాలనుకుంటున్నా, ఎలా పెంచాలి ఒకసారి చెప్తావా? ఎలా? జూలో ఉంటాయి పందుల్ని, వాళ్ళని తెచ్చుకొని అడుగు. జూలో? ఎలుగు పట్టిని చూసి పంది అనుకున్నాం మొన్న జూలో. పందులు చూడటానికి మాత్రం తెల్లగా ఉంటాయి, అవి ఎప్పుడైతే నల్ల మురుగుంట్లో వెళ్తాయి పాకుతాయో అప్పుడు ఇచ్చి ఇదేం పందిరా బాబు అనిపిస్తుంది. సూపర్, వండర్ఫుల్ డాలి. అండ్ ఇక్కడతో సమయం పూర్తయినది, మీ ప్యాడీ తీయండమ్మా. ఎందుకంటే ఇంకా ఇంకెక్కువ టైం ఇస్తే అక్కడ అద్భుతాలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి బయటికి. చివరి ఆఖరకు చెత్త కాదు, చీపురు కట్ట. చీపురు, సారీ, చీపురు కట్ట చెత్త కాదు, తొక్క కూడా తీయచ్చు. ఫస్ట్ పాయింట్. నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది, చెరువు గట్టు, చెరువు గట్టు పేరుతో సినిమా తీయాలి. చీపురు కట్ట పేరుతో. చీపురు కట్ట పేరుతో. చీపురు కట్ట పేరుతో సినిమా తీయాలని. బ్రష్ లేనప్పుడు చీపురుతో బ్రష్ చేయొచ్చు. దేన్ని? పళ్ళనా? కబడ్డీ ప్రాక్టీస్ చీపురుతో కాకుండా. కబోర్డ్. కబోర్డ్ ని ప్లాస్టిక్ చీపురుతో కాకుండా నార్మల్ చీపురుతో. ఓకే, కబోర్డ్ ని ప్లాస్టిక్ చీపురుతో కాకుండా ఊపిరి, ఊపిరి చీపిరి, చీపిరా
చీపిర్ అంటే చీపిరి కట్టతో క్లీన్ చేస్తే బాగుంటుంది పందులు ఎలుకలను కొట్టడానికి. పందులు సందుల్లో ఎలుకలను? ఓ సందుల్లో ఎలుకల, సందుల్లో ఎలుకలను కొట్టడానికి చీపురు యూజ్ చేయొచ్చు. ఓకే, భర్త భార్యలు హస్బెండ్స్ ని చీపురుతో చీపురులో కొట్టచ్చు. చీపురుతో కొట్టచ్చు, ఇది ఓకే, చీపురుతో కొట్టచ్చు. చిరుతపులిలో వాష్రూమ్స్ క్లీన్ చేయపురుతో చీపురు అది. బేసిక్ గా చీపురులకి చాలా అదృష్టం, ఎందుకంటే స్వచ్ఛ భారత్ అని మందమైన అందమైన ఆని మాని మార్చారు ఈ మధ్య మన అందమైన హీరోయిన్స్ చేతిలో పట్టుకుంటారు. పట్టుకుంటారు ఏమిటది? చీపురు. బేసిక్ గా చీపురు చాలా అదృష్టం, ఎందుకంటే స్వచ్ఛ భారత్ అని మందమైన అందమైన హీరోయిన్లు చేతిలో పట్టుకుంటారు. వండర్ఫుల్. ఇది భూ ప్రపంచంలో ఈవిడికి తప్ప ఇంకెవరికి అర్థమవని కళ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్బాయి వాష్రూమ్ వెళ్ళాడు, చీపురుతో క్లీన్ చేస్తుంది. ఇందులో ఎవరు వెళ్ళారు, ఎవరు క్లీన్ చేస్తారు? నెక్స్ట్ గిన్నెలు చీపురుతో కడుగుతుంది. గిన్నెలు చీపురుతో కడుగుతుంది. ఇది మంచం పక్కకు చీపిరి వేసుకుంటున్నాడు దయ్యాలు రాకుండా. వెరీ గుడ్ అన్న బంగారం, చాలా అద్భుతాలు ఉన్నాయి నాన్న. ఇది ఎట్టి పరిస్థితుల్లో మ్యూజిక్ పంపించాలి? ఇది డౌట్ లెస్. టైటిల్ నేను నా చింపా చీపురు కట్ట. చీపురు కట్ట, ఏ హిందీ మేలిక్తా రే తూ. చిపుర్ కట్ట ఇల్లు ఒడిశా ఊడవడానికి. ఊడవడానికి ఓకే, ఊడవడానికి కాకుండా బ్యాడ్ బాయ్స్ భారత్ భరతం భరతం పట్టడానికి యూస్ కర్తే హే. నాలాంటి లేజీ ఫెలోస్. ఇది కరెక్ట్, ఇది ఫస్ట్, ఇది ఫస్ట్ పాయింట్. నాకు నచ్చిన పాయింట్ ఇది చేస్తలేదు. నాలాంటి లేజీ ఫెలోస్ ఫ్యాన్ స్విచ్చెస్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఆగిపోయిన ఫ్యాన్ తిప్పడానికి కూడా వాడుతుంటారు పేదవాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు. ఓ పెద్దవాళ్ళ, సారీ పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ నానమ్మ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు మనకు దృష్టి 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 తీయడానికి చీపురు కట్ట యూజ్ చేస్తారు. కష్టం ఉంది పై లాంగ్వేజ్. నీచే ఫ్లాంతర్ ఫ్లోర్ ఫ్లోర్ నీచే ఫ్లోర్ పర్ గిర్ గై వస్తువోం కో ఉఠానే కే లియే యూజ్ కర్తే హై. ఇందులో రాసింది ఇవిడ. నీచే ఫ్లోర్, ఫ్లోర్స్ ఉంటాయి కదా, నీచే ఫ్లోర్ పర్ గిర్ గై అంటే గిర్ గై అంటే గిర్రం తిరిగేది. ఆ గిర్రం తిరుగుతున్న వస్తువు, ఆ వస్తువులు ఊటానే అంటే ఆవకాయ పది ఊట ఊట ఉంటది కదా, జాడీల ఊట పైన నూనె నూనె ఊట అది. ఓ ఊట యూజ్ కర్తా హై అంటే అది ఆవకాయ జాడీలో ఊట కలపడానికి చీపురు. అంతే అదే, నేను అదే ఫిక్స్ చేయాలి. చీపురు కట్టను స్పెషల్లీ అమ్మ ఎక్కువ యూజ్ చేస్తుంది డాడీ కోసం, డాడీ కోసం. ఒకవేళ ఇంట్లో ఏమైనా మేధావులు వెధవ పనులు, ఓకే సారీ సారీ, ఒకవేళ ఇంట్లో ఏమైనా వెధవ పనులు చేస్తే మనల్ని కొట్టడానికి యూజ్ చేస్తారు. చీపురు కట్ట బాగా లెంతీగా ఉన్నది చూస్ చేసుకుంటే మనం డైరెక్ట్ నిల్చునే ఇల్లు క్లీన్ చేయొచ్చు. ఓహోనా, చీపురు కట్టని ఆయుధంగా కూడా యూజ్ చేయొచ్చు. మన ఇంట్లో గిటార్ లేనప్పుడు చీపురు కట్టన అలా వాడచ్చు. గివ్ రెస్పెక్ట్ టు చీపురు కట్ట. ఆవిడదే అనుకున్నాను, దిస్ ఇస్ నా బూత్, నా భవిష్యత్. ఏమిటిది?
ఇది నార్మల్ గా కింద హోల్ లో ఏదైనా వస్తువు అడ్డప్పు తీయడానికి యూజ్ చేస్తాం. ఇందులో అన్నున్నాయా? ఓకే, ఇది నేను, ఇది నా ఫ్రెండ్, నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వకపోతే చీపురు కట్టుతో కొడతా. ఓహో, ఇది నువ్వు అమ్మా? వెరీ గుడ్, ఇది మీ ఫ్రెండ్. ఎందుకు ఆవిడకి ఎక్స్ట్రా రెండు లెగ్లు ఎక్స్ట్రా ఉన్నాయి ఫ్రెండ్ కాబట్ట. ఓకే, వెల్ డన్, సూపర్. ఎవరికి చెప్పకు, టాప్ సీక్రెట్ ఇది రాశాను, ఎవరికి చెప్పకు. ఓకే,